హాయ్ అండి, నేను శైల, శైల కిచెన్ అండ్ గార్డెన్ నుంచి. ఈరోజు ఈ ప్లమ్ కేక్ చేసుకుందామండి, డ్రై ఫ్రూట్ ప్లమ్ కేక్. దీనికి కావాల్సినవి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నానండి. ఆరెంజ్ ఫ్రూట్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి. నేను ఒక హాఫ్ కప్పు బాదాము, హాఫ్ కప్పు కాజు, హాఫ్ కప్పు టూటీ ఫ్రూటీ, హాఫ్ కప్పు ఖర్జూరా కట్ చేసి వేసుకున్నానండి. మనం ఈ జ్యూస్ మామూలుగా మనం ఇంట్లో తీసుకున్న జ్యూస్, ఫ్రూట్ తోటి తీసుకుందైనా సరే, బయట దొరికే జ్యూస్ అయినా పర్వాలేదు, ఫ్రూటీ లాంటిది. ఇందులో మనం ఒక 1-2 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇది ఒక 2 అవర్స్ అలా సోక్ అయిన తర్వాత కావాల్సినవి చూపిస్తున్నాను. 1 టీ స్పూను మైదా అండి, 1/2 కప్ షుగరు, ఇంకో 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. దీనికి దాల్చిన చెక్క పౌడర్ అవసరమవుతుందండి, వెనీలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, కోకో పౌడర్ అండి అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్స్, పాలు. ఇక్కడ బటర్ తీసుకుంటున్నానండి, బటరు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ కూడా వేసుకుందాము. ఫస్ట్ షుగర్ సిరప్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని మనం 1/2 కప్పు షుగర్ని వేసేసుకొని వాటర్ని యాడ్ చేయకుండా అలాగే కరిగించుకోవాలండి. ఇది కొద్దిగా మెల్ట్ అయిపోతుంటుంది, 1-2 నిమిషాల్లో మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని కలుపుతూ మెల్ట్ చేసుకోవాలండి. ఇది కలుపుతూ ఉంటే ఇలా మొత్తం కరిగిపోయి సిరప్ అవుతుంది, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు దీనిలోకి మనం తీసుకున్న షుగర్ తీసుకున్న కప్తో 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. ఇలా అవుతుంది కదా, దీన్ని కలుపుతూ ఉంటే అది కూడా మెల్ట్ అయిపోయి షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. కలుపుతుండాలండి, ఆపకుండా కలుపుతుండాలి. ఇలా షుగర్ సిరప్ రెడీ అవ్వగానే తీసి ఒక బౌల్లోకి వేసి పెట్టుకుందామండి. రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాము. వెంటనే చేసుకుందామండి, లేదంటే షుగర్ సిరప్ గట్టి పడిపోతుంటుంది. మనం 1 స్పూను షుగరు, జార్లో 1 స్పూన్ షుగరు, 1/2 కప్పు బటర్ తీసుకున్నానండి నేను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఎంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అన్ని మిల్క్ కూడా వేసుకుందాము. వేసుకొని దీన్ని స్మూత్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకుందామండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని 1 బౌల్లో వేసేసుకుందాము. దీన్ని అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిలోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. మనం నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అదే జ్యూస్తో అలాగే వేసేసుకుందామండి. ఇది మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. షుగర్ సిరప్ అండి, షుగర్ సిరప్ కూడా వేసేసుకొని నేను ఇక్కడ 1 జల్లెడ పెట్టుకున్నానండి. దానిలోకి పిండి వేసేసుకొని జల్లించుకుందాము. పిండి, దాల్చిన చెక్క, 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. ఈ దాల్చిన చెక్క పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, 1 టీ స్పూను కోకో పౌడర్ వేసుకున్నాను. వేసేసుకొని వీటన్నిటిని జల్లించుకుందాము. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందామండి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుందాం, అంటే చుట్టూ ఒకసారి తిప్పి మధ్యలోంచి ఇలా కట్ చేసినట్టు కలుపుకోవాలి.
ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి. ఇప్పుడు గిన్నెను ప్రీహీట్ చేసుకుందామండి. ఒక నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను, దానిలోకి నేను ఇంతకుముందు వాడిన సాల్ట్ ఉందండి, అది వేసుకుంటున్నాను. ఒకవేళ సాల్ట్ వేయకపోయినా పర్వాలేదు, సాల్ట్ వేస్తే బ్యాలెన్స్గా మనకు హీట్ ఇస్తుందండి. అందుకని నేను గిన్నెలో సాల్ట్ వేసి ప్రీహీట్కి పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ దాన్ని వేడి కానిద్దాము. ఇప్పుడు ఇంకో చిన్న గిన్నెలో నేను ఇక్కడ కేక్ కుట్టింది తీసుకోవట్లేదండి. ఇలాంటి ఒక గిన్నె ఉంటే సరిపోతుంది, హైట్కి వచ్చినా కూడా పొంగకుండా అలా ఉంటుంది. అందుకని నేను ఇదే గిన్నె వాడతాను. దీనికి ఒక కింద బటర్ పేపర్ వేసుకున్నాను. బటర్ పేపర్ వేసుకొని కొంచెం గ్రీస్ చేసుకున్నానండి. బటర్తో సైడ్స్కి అంతా గ్రీస్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే దాన్ని కొంచెం గ్రీస్ ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకుని పొడి పిండి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్ తీసుకొని దానిలోకి ఒక 1/2 టీ స్పూను సోడా, ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు వేసేసుకొని దీన్ని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకవేళ బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ టీ స్పూన్ అవసరాన్ని బట్టి మిల్క్ యాడ్ చేసుకుందామండి. దీనికి మన రిబ్బన్ కన్సిస్టెన్సీ అవసరం లేదండి, కొంచెం గట్టిగానే ఉండాలి దానికంటే. మిల్క్ వేసుకున్నాం కదా, మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. నాకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కూడా పట్టలేదండి, ఇంకొంచెం తక్కువే పట్టాయి. చూసుకొని ఇలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. బ్యాటర్ని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని దీంట్లో పోసేసుకుందామండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గిన్నెకి గిన్నెలో వేసేసుకుందాము. వేసేసుకొని దీన్ని ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి. దాన్ని చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిపైన కాజుతో గార్నిష్ చేసుకుందామండి, మీ ఇష్టము. ఒకవేళ కాజుయే కాకుండా ఇంకా డ్రై ఫ్రూట్స్తో కావాలంటే, పైన ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసేసుకోండి. కిస్మిస్లు అలా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చల్లుకోవచ్చు. ఇలా వేసేసుకొని ముందు మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఇది పెట్టేసుకోవాలండి. వేడిగా ఉంటుంది, కొంచెం చూసి పెట్టుకోవాలి. పెట్టేసి దీనికి మూత పెట్టేసి 30 నుంచి 40 మినిట్స్ పెట్టుకోవాలండి. 30 నిమిషాలకు ఒకసారి చూడాలి, చూసి మనకు అయిందా చూసుకొని ఒకవేళ ఏదైనా పచ్చిగా అనిపిస్తే మళ్ళీ 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో 30 నిమిషాలు పెట్టుకున్నానండి. క్లీన్గా వచ్చింది నైఫ్. ఇలా నైఫ్ కుచ్చి చూస్తే మనకు క్లీన్గా వస్తే అయినట్టు, ఏదైనా పచ్చిగా ఉంటే ఇంకో 5 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి గిన్నెను పక్కన పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ కప్పి ఉంచుకోండి, లేదంటే పైన ఆరిపోతుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత కొంచెం పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారించిన తర్వాత ఫస్ట్ ఇది సైడ్స్ నుంచి ఇలా కొంచెం లూజ్ చేసుకొని పైన ఒక ప్లేట్ బోర్లించుకొని గిన్నెని ఇలా ఉల్టా తిప్పుకుంటే సరిపోతుంది. కేక్ ఇలా కూడా వచ్చేసిందండి. మనం వేసుకున్న బటర్ పేపర్ కూడా గిన్నెలోకి వచ్చేసింది. బటర్ పేపర్ వేసుకోవడం వల్ల అడుగున ఎక్కువ వేడి తగులుతుంది కదా, అది మాడిపోకుండా వస్తుంది. పెడుతుంటేనే ఇలా సాఫ్ట్గా తెలుస్తుందండి, కేక్ బాగా వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ కట్ చేసి చూపించట్లేదండి. ఒకవేళ నాకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.